ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే అర్థమయ్యే పరాయి భాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది విజేత అంటే కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి ఎక్కడా రాజీ పడని వాడు ఏదైనా పని సాధ్యమయ్యేంత వరకు అసాధ్యంగానే కనబడుతుంది నిజమైన నాయకులు తమ ప్రజల స్వేచ్ఛ కోసం అన్నిటినీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆగ్రహం అనేది విషం తాగడం లాంటిది అది మీ శత్రువులను కాదు మిమ్మల్నే చంపుతుంది ధైర్యం అంటే భయం లేకపోవడం కాదని దానిపై విజయం అని నేను తెలుసుకున్నాను ధైర్యవంతుడు భయపడనివాడు కాదు ఆ భయాన్ని జయించేవాడు ప్రతి ఒక్కరూ తమ పరిస్థితులను అధిగమించి వారు చేసే పనుల పట్ల అంకిత భావంతో మక్కువతో ఉంటే విజయం సాధించగలరు స్వతంత్ర మనస్సు కలిగిన స్నేహితులను నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే వారు మిమ్మల్ని అన్ని కోణాల నుండి సమస్యలను చూసేలా చేస్తారు నా విజయాలను బట్టి నన్ను అంచనా వేయకండి నేను ఎన్నిసార్లు పడిపోయాను మళ్ళీ తిరిగి లేచాను అన్న దానిని బట్టి అంచనా వేయండి స్వేచ్ఛగా ఉండటమంటే కేవలం మన సంకళ్ళు తెంచుకోవడం కాదు ఇతరుల స్వేచ్ఛను గౌరవించే విధంగా పెంచే విధంగా జీవించడం నువ్వు మంచివాడివే కాని తప్పని పరిస్థితులలో చెడ్డవాడివి కాబడుతున్నావు నేనెప్పుడు ఓటమి చూడలేదు గెలుస్తాను లేదా నేర్చుకుంటాను అంతే నా విధికి నేనే యజమానిని నా ఆత్మకు నేనే నాయకుడిని ఎప్పటికీ వదలకుండా కలలు కనేవాడే విజేత ఒక మంచి మెదడు ఒక మంచి మనసు ఎల్లప్పుడూ ఒక బలమైన కలయిక చాలా కష్టమైన విషయాలలో ఒకటి సమాజాన్ని మార్చడం కాదు నిన్ను నువ్వు మార్చుకోవడం జీవించడంలో గొప్ప మహిమ పడిపోవడంలో కాదు పడిపోయిన ప్రతిసారి లేవడంలో ఉంటుంది మనిషి మంచితనం ఒక జ్వాల లాంటిది అది దాగి ఉండవచ్చు కాని ఎప్పటికీ ఆరిపదు నీ శత్రువుతో కలిసి పనిచేయి అప్పుడు అతను నీ భాగస్వామి అవుతాడు అప్పుడు శాంతి నెలకొంటుంది ప్రజల మానవ హక్కులను కాలరాయడం అంటే వారి మానవత్వాన్ని సవాలు చేయడమే స్నేహితులారా ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నాకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు